నమస్తే సుధీర్ గారు. నమస్తే మేడం. సుధీర్ గారు, మనం ఈ మధ్యకాలంలో చూస్తుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ శంఖచక్రాల్లాగా బీపీ షుగర్ ఎలా ఉంటున్నాయో, ఫోన్ ప్రాబ్లమ్స్, సెల్ ఫోన్ ప్రాబ్లమ్స్ అనేవి. అవును మేడం. ఎవరిని మాట్లాడినా, ఏ గెస్ట్తో మాట్లాడినా, ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారు కొంచెం పెద్దవాళ్ళు అంటే, ఫస్ట్ వచ్చే మాట ఏంటంటే ఫోన్. ఈ ఫోన్లు అనే సమస్య నుంచి అసలు పిల్లల్ని ఎలా బయటకు తీసుకురావాలి, దీనికంటే అసలు ఒక సొల్యూషన్ ఉందంటారా? మ్యామ్, క్వశ్చనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందులో దాంట్లో మీరు చెప్పిన దాంట్లోనే సొల్యూషన్ కూడా ఉంది. ఏంటంటే, ఫోన్లు అనేది పెద్ద సమస్య. దాంట్లో నుంచి పిల్లల్ని బయటికి తీసుకురావాలంటే, పిల్లలు అనే రోల్ బాగుండాలంటే వాటికి రూట్స్ ఎవరు మేడం? పేరెంట్స్. పేరెంట్స్ హానెస్ట్గా మాట్లాడాలంటే, ఇక్కడ ఫోన్ ఏమన్నా తప్పు ఉందంటే ఫోన్ వస్తువు మాత్రమే. ఫోన్ అస్సలు తప్పే ఉండదు మేడం. చాలా మంది అంటారు టెక్నాలజీ తప్పు అని, ఫోన్ది తప్పు కాదు. ఇప్పుడు అదే ఫోన్ లేకుండా ఉంటే, మా అన్నయ్య కెనడాలో ఉన్నారు, నేను మా అన్నయ్య వాళ్ళ బాబుని చూడాలంటే ఎలా మేడం? అంతకు ముందు రోజు లేదు. సో ఫోన్ది ఇక్కడ ప్రాబ్లం కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వస్తువు వల్ల, వస్తువును ఎలా వాడుకోవాలో తెలియక దానివల్ల మన ఆలోచన విధానం మారిపోయి దానికి మనం అడిక్ట్ అయిపోతున్నాం. చూసారా, ఇది ఇది పిల్లలు ఎలా వచ్చింది అంటే, పిల్లల నుంచి రాలేదు మేడం. పిల్లలు పుట్టుకతో అమ్మ కడుపులో నుంచి వచ్చేటప్పుడు నాకు మొబైల్ నెంబర్ ఇవ్వండి, నేను మొబైల్ ఫోన్ ఉంటే బయటకు వస్తానని అనలేదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఫస్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది. ఇక్కడ అందరి పేరెంట్స్ నేను తప్పనట్లేదు, చాలా మంది గొప్ప పేరెంట్స్ కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఆ గొప్ప పేరెంట్స్ కూడా ఎక్కువ ప్రేమనిస్తూ, ఆ ప్రేమను ఎలా ఇవ్వాలో తెలియక కొన్నిసార్లు ఆడు మొబైల్ ఆడుకుంటూ గంట సేపు ఆడుకొని పర్లేదు ఇలా ఇచ్చేయచ్చు. అంటే మన పనులు అయిపోతున్నాయి కదా అని చెప్పి, లేక మనకు డిస్టర్బెన్స్ లేదు కదా, ఉండదు కదా అని ఆలోచించి మామూలుగా ఇచ్చింది, అది అడిక్ట్ అయిపోతున్నారు. చాలా మంచి విషయం. మొన్న ఈ మధ్య నేను రాజమండ్రికి వెళ్తున్నాను మేడం, ఇద్దరు పేరెంట్స్ చూశాను, చాలా బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. ఇద్దరు పేరెంట్స్ ఏంటంటే, ఒక ఆవిడ పాప కన్నది, 1.5 ఇయర్ సారీ 2.5 ఇయర్ చిన్న పాప ఎవరు, ఆ పాప కన్నది తినడానికి ఆ పాప ఏంటి తినట్లేదు. ఈ తల్లి ఏం చేసింది, కంపార్ట్మెంట్ మొత్తానికి పాప వెనకాల తిరుగుతూ గోరుముద్దలు తినిపిస్తుంది. పక్కనే ఇంకో కిడ్స్, ఎందుకు ఆ రోజు కంపార్ట్మెంట్ కిడ్స్ కంపార్ట్మెంట్ అనిపించింది నాకు, ఇంకొక 1.5 ఇయర్ బాబు, 2 ఇయర్స్ 1.5 ఇయర్ ఉంది. ఆ బాబు ఏం చేశాడంటే, వాళ్ళ తల్లి తిరగలేక మొబైల్ ఇవ్వంగానే వాడు కూర్చొని ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఏం పెడతా, అది ఇడ్లీ పెడుతుందా ఏం పెడుతుంది తెలియకుండా, పెట్టు ఏం పెడతావు పెట్టు ఏం పెడతావు పెట్టు. అంటే ఇక్కడ బానిసత్వం ఎక్కడి నుంచి వచ్చిందండి? సారీ టు సే దిస్, మీరన్న మంచి పాయింట్ ఏంటంటే, మన పని అయిపోతుంది ఇక్కడ, వాడు వెనకాల ఏం తిరిగి పెడతావు లేదు, అది కరెక్ట్ కాదండి. పేరెంటింగ్ ఈజ్ నథింగ్ బట్ పేషెన్స్. పేరెంటింగ్ ఫస్ట్ పేషెన్స్ కావాలి. అది ఇక్కడ ఎక్కడైతే మిస్ అయ్యి, వీడు టీవీ చూస్తున్నాడు, టీవీ చూస్తున్నప్పుడు వాడు ఏదో ఇబ్బంది పెట్టడు, నా పనులు నేను చేసుకోవచ్చు, కానీ అక్కడ టీవీ చూడడం కాదు, అలా ఒక రోజు ఒక గంట దాని తర్వాత మళ్ళీ అడిక్ట్ అయిపోయి, నాకు టీవీ ఉంటే నేను భోజనం చేస్తా, టీవీ ఉంటే నేను చదువుకుంటా, టీవీ ఉంటే నీతో మాట్లాడతా, అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, తెలియకుండా వాళ్ళు కావాలని చేయలేదు, తెలియకుండా జరగడం వల్ల అది పెద్ద సమస్యగా మారిపోతుంది. మీరే కాదు, మా దగ్గరికి వచ్చే ఫస్ట్ అడిగారు మా పిల్లలు. ఇప్పుడు నేను గనక, మనం గనక పేరెంట్స్ని వెళ్ళి, మీ పిల్లలకు ఉండే ఫస్ట్ సమస్య ఏంటంటే, 90% మంది మొబైల్. దానికి నా దగ్గర ఒక చిన్న సొల్యూషన్ ఉంది మేడం. సొల్యూషన్ అంటే, ఇక్కడ 14-15 ఏళ్ళ వయసులో ఉండే వాళ్ళకి వెళ్ళి మొబైల్ లాక్కొని నీకు ఇంకా మొబైల్ ఇవ్వాలని చెప్పారనుకోండి, వాళ్ళు ఎమోషనలీ గ్రోన్, వాళ్ళకి చెప్పలేం. కానీ ఎవరైతే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు స్టార్టింగ్ ఏజ్లో ఉన్నారు, అంటే ఇప్పుడు నాకు పాప ఉంది 2 మంత్స్ 3 మంత్స్ 1 ఇయర్, ఈ ఏజ్ నుంచి కనుక మీరు చాలా బాగా చేసుకోవచ్చు. సో అక్కడ కనుక 0 to 2 ఇయర్స్, అంటే పాపకి 2 సంవత్సరాలు, బాబుకి కానీ 2 సంవత్సరాలు వచ్చే వరకు మొబైల్ అస్సలు ఇవ్వకూడదు. దాన్ని స్క్రీన్ టైం అంటారు మేడం. స్క్రీన్ టైం అంటే టీవీ కానీ మొబైల్ కానీ పిల్లలకి చూపించకూడదు. ఎందుకు చూపించకూడదు అంటే, వాళ్ళకి ఫస్ట్ మానసిక సమస్యలు వస్తున్నాయి, రెండోది చిన్నప్పుడే ఐసైట్ వస్తుంది, మూడోది ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు, అంటే దానికి అడిక్ట్ అయిపోయి తాత్కాలిక ఆనందాల కోసం చూస్తున్నారు. అది కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా సుధీర్జీ, అదే చాలా ప్రాబ్లం మేడం. ఇప్పుడే కలర్ఫుల్ లైఫ్ కనపడింది అనుకోండి, దాని తర్వాత రెగ్యులర్ లైఫ్ అసలు చూడలేకపోతారు సైకలాజికల్ గా మాట్లాడాలంటే. అందుకని 0 to 2 ఇయర్స్ స్క్రీన్ టైం ఇవ్వకూడదు. తర్వాత 3 to 12 ఇయర్స్, ఎవరైతే పిల్లలకి 3 నుంచి 12 సంవత్సరాలు ఉంటుందో ఆ తల్లిదండ్రులకు మేము ఫస్ట్ చెప్పేది అదే, పిల్లలకి మొబైల్ ఇవ్వండి రోజుకి గంట సేపు, కానీ ఆ గంట సేపు టెంపుల్ రన్ క్యాండీ క్రష్ పబ్జియో ఇలాంటి గేమ్లు పెట్టకుండా, దానికి కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి, మేము పిల్లలకి మొబైల్ ఇవ్వమని చెప్తాం, ఇవ్వద్దని చెప్పను. ఎందుకు ఇవ్వద్దు అంటాం అంటే, వాడిని టెక్నాలజీలో దూరం తీసుకొని వచ్చి వాడికి ఏం నేర్పిస్తారు మీరు? ఇప్పుడు అంతా టెక్నాలజీతో ఉంది, కానీ మొబైల్ ఇచ్చినా కూడా రిమోట్ నీ చేతిలో ఉండాలి అలా అని చెప్పి ఏ వాడద్దు వాడద్దు అని చెప్పకూడదు, కంట్రోల్ ఉండకూడదు, మానిటర్ ఉండాలి, అది చాలా ముఖ్యం మేడం. సో ఇక్కడ 3 to 12 ఇయర్స్ వచ్చేసరికి పేరెంటల్ కంట్రోల్ యాప్స్ కొన్ని ఉన్నాయి మేడం. పేరెంటల్ కంట్రోల్ యాప్స్ ఏంటంటే, మీ అబ్బాయి మొబైల్ ఎంతసేపు వాడుతున్నాడు, గేమ్స్ కూడా
ఏ గేమ్ వాడితే మీ పిల్లాడి బ్రెయిన్ పజిల్స్ కానీ ఇవన్నీ ఆడడం వల్ల మీ బ్రెయిన్ కెపాసిటీ ఎంత పెరుగుతుంది, వాడి ఆలోచన శక్తిని ఎలా పెంచొచ్చు అనే గేమ్స్ కొన్ని ఉన్నాయి. అవి కనుక ఇచ్చారనుకోండి, సో దట్ ఏంటి, వాడికి మొబైల్ కావాలి, మొబైల్ ఇచ్చారు, దాంతో పాటు బ్రెయిన్ యాక్టివిటీస్ కూడా కొన్ని పెంచారు. దీని వల్ల ఏమవుతుందంటే వాడు హ్యాపీగా ఉంటాడు, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది టైం లిమిట్ ఉండాలి. దాంట్లో మళ్ళీ మీరు లిమిట్ పెట్టుకోవచ్చు, 1 అవర్, రోజుకు 1 అవర్. 1 అవర్ తర్వాత వాడు ఇంకా గేమ్ ఓపెన్ చేసినా రాదు. సో ఇవేమవుతాయంటే ఆ పిల్లడికి తెలియదు కదా, 1 అవర్ గేమ్ వస్తుంది లేకుంటే కంట్రోల్ ఉంది. అది మీరు ఎలా ఎడ్యుకేట్ చేస్తారని చాలా ముఖ్యం. ముందు మనం ఎడ్యుకేట్ అయ్యి అప్పుడు పిల్లలకి ఫోన్లు ఇచ్చి వాళ్ళకి ఒక లిమిటేషన్ పెట్టినా కూడా ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఎడ్యుకేట్ అన్న దాంట్లో మనం ఎడ్యుకేట్ అయ్యన్నారు చూసారా, అది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఇంటికి వెళ్ళాక పిల్లలు మొబైల్ వద్దంటున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నేను మొబైల్ ఆడుతూ ఏ మొబైల్ తాకబాక అని నా పిల్లడికి చెప్పాను అనుకో, వాడు ఎలా చూస్తాడు, నాన్న ఫస్ట్ నువ్వు చేసిన తర్వాత నాకు చెప్పు నాన్న. పేరెంట్స్ ఆర్ ద రోల్ మోడల్స్ ఫర్ చిల్డ్రన్. ఎప్పుడైతే తల్లిదండ్రులు కనుక ఎక్స్ట్రాడినరీగా చిన్న వయసు నుంచి, పిల్లల చిన్న వయసు నుంచి కనుక వీళ్ళు కనుక ది బెస్ట్ రోల్ మోడల్స్ ఉంటే పిల్లలు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సనాలిటీస్గా తయారవుతారు. అందుకని దయచేసి మీరు ఇంటికి వెళ్ళాక మొబైల్ వాడుతున్నారంటే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మాత్రం మొబైల్ వాడండి. దానికోసం మేము కొత్తగా ఒక టెర్మినాలజీ కూడా కనిపెట్టాం, టెక్ ఫ్రీ జోన్స్. ఓకే, టెక్ ఫ్రీ జోన్స్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ, ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది మేడం, మా వైఫ్ ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, మేమందరం కూర్చొని బెడ్రూమ్ లో మొబైల్ తీసుకెళ్ళకూడదు, కార్లో వెళ్ళేటప్పుడు మొబైల్ వాడకూడదు, లేదా టీవీ చూసేటప్పుడు భోజనం చేసేటప్పుడు మొబైల్ వాడకూడదు అని చెప్పి టెక్ ఫ్రీ జోన్స్ పెట్టుకుంటాం. టెక్ ఫ్రీ అంటే ఆ టైంలో మీరు మొబైల్ వాడకూడదు. ఇప్పుడు 4 కలిసి భోజనం చేస్తున్నప్పుడు మా గురుగారు అంటూ ఉంటారు, మొబైల్ చూస్తూ భోజనం చేస్తున్నాం అంటే అక్కడ పని అక్కడ బల్లి పడినా నల్లి పడినా ఏం కాకుండా తింటూ ఉంటాం. పిల్లలకు కూడా అలా నేర్పిస్తే ఇప్పటి నుంచి తప్పు కదా మేడం. అందుకని టెక్ ఫ్రీ జోన్స్ ఎప్పుడైతే అలవాటు చేసాం, ఇది తీసుకున్న చాలా మంది ఫ్యామిలీస్ దే ఆర్ లివింగ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్. పిల్లలు కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. ఒకవేళ బాబు ఆడకుండా వాళ్ళ నాన్న కనుక మొబైల్ వాడుతూ ఉంటే వాడు వచ్చి చెప్తాడు, నాన్న మొబైల్ ఫ్రీ జోన్, టెక్ ఫ్రీ జోన్ ఎందుకు వాడుతున్నాం. వాళ్ళు చాలా బాగా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. మంచి పాయింట్ మేడం. మీరు ఏదైనా చెప్పారనుకోండి ఫస్ట్ వాళ్ళు అడతారు, నాన్న నువ్వు నాకు చెప్పావు నువ్వు పాటించట్లేదేమి. అవును, అందుకని 3 to 12 ఇయర్స్ కనుక మీరు కరెక్ట్ గైడెన్స్ ఇస్తే తర్వాత మొబైల్ ఇచ్చినా కూడా వాళ్ళు అడిక్ట్ అవ్వరు, ఎలా వాడాలో వాళ్ళకి బాగా తెలుసు. అందుకని దీన్ని డిజిటల్ పేరెంటింగ్ అంటారు. మేము డిజిటల్ పేరెంటింగ్ మీద కోర్సులు ఇవన్నీ కూడా చాలా వరకు మేము చేస్తున్నాం. ఈ ఈ టైంలో ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. లేకపోతే ఏమవుతుందంటే, సారీ ఇది షేర్ చేయొచ్చు లేదు, కాకుండా సుమన్ టీవీ ప్రేక్షకులందరి కోసం నేను చెప్తున్నాను, 4వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల వరకు చాలా మంది ఇన్అప్రోప్రియేటెడ్ కంటెంట్ కి, మొన్న మధ్య మా అన్నయ్య వాళ్ళ బాబు పాపం 4th క్లాస్ చదువుతున్నాడు, వాడికి ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉంది, సిబిఎస్ఈ స్కూల్లో చదువుతున్నాడు ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి వాళ్ళ నాన్న మొబైల్ ఇచ్చేసి బయటకు వెళ్ళి వచ్చాడు. బయటకు వెళ్ళి వచ్చేసరికి మొబైల్ అక్కడే ఉంది, బాబు లేడు అక్కడ. ఏమైంది అబ్బా అని చెప్పి నేను ఫోన్ తీయగానే దాంట్లో ఏదో వేరే సైట్ ఓపెన్ అయింది. వాడికి ఒకసారి ఆ సైట్ చూడగానే భయం వేసి నేరుగా ఫోన్ అక్కడ పెట్టేశాడు. దట్ వాస్ ద ఫస్ట్ అటెంప్ట్. అది కనుక ఫస్టే కనుక వాళ్ళ నాన్నకి తర్వాత నేనేం చెప్పంటే, అన్నయ్య మీరు ఇలాంటి యాప్స్ పెట్టుకోండి, అసలు అలాంటి కంటెంట్ వాడు చూసేటప్పుడు రాదు అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ చేసి వాడికి ఇచ్చేసాం అనుకోండి, వాడు జాగ్రత్తగా ఉంటాడు. సో ఇక్కడ పేరెంటల్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు అన్నట్టు వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి దాని తర్వాత వీళ్ళకి ఇస్తే మాత్రం పిల్లలు ఏది వచ్చినా కూడా ఏ నాకు తెలుసు, నాకు ఇది ఎలా చేయాలో, నాకు ఇది ఎలా ఫేస్ చేయాలో తెలుసు, మొబైల్ ఎంతసేపు వాడాలో నాకు తెలుసు, 2 అవర్స్ ఇవి బాగుంటాయి. మీరు అన్నట్లు సుధీర్ గారు, ఇప్పుడు 12 ఏళ్ల వరకు కనుక మనము కంట్రోల్ చేయగలిగి మన హ్యాండ్లో రిమోట్ కనుక పెట్టుకోగలిగితే టీనేజ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏది అవసరం లేదు అనేది ఒక క్లారిటీ ఉంటుందేమో. ఎందుకంటే ఆ వయసు వచ్చాక మనం చెప్తే వినరు కదా. అసలు వినరు మేడం. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు బైక్ నడపకూడదు అంటే, అవునా ఏమి కారణం చెప్పు, ఎందుకు నడపకూడదు, నేను పోయి కొనుక్కుంటా లేకుంటే ఎక్కడో ఫ్రెండ్ దగ్గర నుంచి నువ్వు నడపలేదా అని అడుగుతాను, అంతే ఫస్ట్ వస్తుంది. ఆ క్వశ్చనింగ్ ఇక్కడ రాదు, నాన్న బైక్ నడపద్దు ఎందుకు నడపద్దు నాన్న, మీరు చెప్పండి ఎలా, అరే ఈ వయసు కాదురా, 18 ఇయర్స్ వరకు లైసెన్స్ ఉండదు, మనం ఇప్పుడు నడపకూడదు అని చెప్పి మీరు ప్రాపర్గా ఎడ్యుకేట్ చేస్తే వాడు నేర్చుకుంటాడు. అది బ్లాంక్ వైట్ పేపర్, వీడు బ్లాంక్ వైట్ పేపర్ కాదు, మొత్తం రాసుకున్న ఆలయం వీడు. సో మనం చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తామో అది చూసి వాళ్ళు చేస్తారు, మనం చెప్పేది వినరు. అసలు చాలా మంది పేరెంట్స్ ఏమంటారంటే, ఏ అలా చేయొద్దని చెప్పాక ఎందుకు చేస్తున్నావు, వాడు ఎక్కడి నుంచి నేర్చుకుంటా అంటే నీ మాటల నుంచి కాదు. పిల్లలు మన అర్థాలు లాంటి వాళ్ళు, మిర్రర్స్, సేమ్ మన మిర్రర్స్ అంతే, ఇంకేం లేదు మేడం. మీరు మేకప్ వేసుకుంటూ వాళ్ళు మేకప్ వేసుకుంటారు, మీరు ఉదయాన్నే నిద్రలేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా లేస్తారు, ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. చాలా వరకు సైకిల్ ఇలాగే ఉంటుంది, కానీ పేరెంట్స్కి చాలా మంది తెలియక మిస్ అవుతూ ఉంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ జీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్.